Please subscribe for more updates. Bell button by click chain. ప్రధానమంత్రి కశ్మీర్ విషయం ప్రస్తావించిన తర్వాత ప్రధానంగా ఆయన భారత ఆర్థిక వ్యవస్థ గురించి ఎక్కువగా ప్రస్తావించినటువంటి పరిస్థితి సార్. అలాగే ఆర్థిక వ్యవస్థ గురించి తర్వాత కూడా ఒక ముఖ్యమైన స్టేట్మెంట్ కూడా ప్రధాని ఇచ్చినట్టు తెలుస్తుంది సార్. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ప్రధానంగా కుటుంబ నియంత్రణకు సంబంధించి ఆయన ఎక్కువగా మాట్లాడినట్టు తెలుస్తుంది సార్. ముఖ్యంగా కుటుంబ నియంత్రణకు సంబంధించి మేము మరో కొత్త పాలసీని కూడా తీసుకురాబోతున్నామంటూ కూడా ప్రధాని వ్యాఖ్యానించారు సార్. ఏమనుకోసారంటే ఇప్పటికే కుటుంబ నియంత్రణకు సంబంధించి మన దేశంలో ఒక పాలసీ అంటూ ఉంది, అది రన్ అవుతుంది, మరో పాలసీని కూడా తెస్తామంటూ కూడా ప్రధానమంత్రి ఈరోజు తన ప్రసంగంలో ప్రస్తావించినటువంటి పరిస్థితి. అంటే మనది కుటుంబ నియంత్రణ ఏ పాలసీ తెస్తారనేది ప్రశ్న. అది నిర్బంధ కుటుంబ నియంత్రణ అయితే సంజయ్ గాంధీ వారసులు అవుతారు. నేను ఎమర్జెన్సీ సమయంలో చూశాను. అసలు ఒకవైపు మోడీ గారి పార్టీలో ఎంపీ అయిన సాక్షి మహారాజ్ మీరు అడ్డగోలుగా పిల్లలు కానండి అని పిలిపిస్తాను. మనం అనేకసార్లు చూసాం కదా, సాధ్వి ప్రజ్ఞా సింగ్ అసలు హిందువులు మొత్తం పిల్లలు కనడమే పెద్ద పనిగా పెట్టుకోండి అని. మరి మోడీ గారు కుటుంబాన్ని నియంత్రిస్తామంటారు, అలా ఏమో మోడీ గారు రాజ్ఘాట్లో వెళ్ళి గాంధీకి సమాధి ముందు ఆయన పుష్పగుచ్చాలు ఉంచుతారు, సాధ్వి ప్రజ్ఞా సింగ్ గాంధీని అవమానిస్తూ గాడ్సిని పొగుడుతూ స్టేట్మెంట్లు ఇస్తారు. సో మనం దేన్ని తీసుకోవాలి? అందువల్ల మోడీ గారు మొదలు రాజ్ఘాట్కు వెళ్లే ముందు సాధ్వి ప్రజ్ఞా సింగ్ పై చర్య తీసుకుని వెళ్ళి ఉంటే అది నిజమైనటువంటి గాంధీ పట్ల భక్తిభావాన్ని ప్రదర్శించిన వాళ్ళం అవుతాం. సాక్షి మహారాజ్ పై చర్య తీసుకుని పిల్లలు కలవని చెప్తున్నావు, నేను కుటుంబ నియంత్రణ చేయాలని చెప్పి చర్య తీసుకోవాలి కదా. అందువల్ల ఆ చిత్తశుద్ధి ఎప్పుడొస్తుంది? ఒక పరస్పర విరుద్ధమైన అంశాలు అధికారంలో ఉన్న వారి నుంచి రాకూడదు కదా. అయితే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కుటుంబాన్ని జనాభాను నియంత్రించాల్సిందే, అనుమానం లేదు. కానీ జనాభా అనేది మనకు ఒక లయబిలిటీ ఆసెట. ఈ ఆధునిక కాలంలో ఉదాహరణకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరికి ఒక కుటుంబానికి 4 పిల్లలు ఉన్నారు, ఒకరు ఐఐటి, ఒకరు ఐఏఎం, ఒకరు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టరు, ఒక ఆయన ఐఏఎస్, 4 ఉన్నారు. ఇంకొకరి ఇంట్లో ఒక్కడే కొడుకున్నాడు, వాడు ఇంటర్మీడియట్ ఫెయిల్డ్. ఇప్పుడు జనాభా వల్ల సమస్య వచ్చిందా లేదా ఏమని చెప్పాలి? అంటే 4 పిల్లలున్న తల్లిదండ్రులు సమస్యతో బాధపడుతున్నారా, ఒక్కడే కొడుకున్న తల్లిదండ్రులు సమస్యతో బాధపడుతున్నారా? అంటే అర్థం ఏంటి? ఈ దేశంలో జనాభా కన్నా ముఖ్యమైన సమస్య ఏంటంటే ఈ దేశంలోని యువతీ యువకులకు ఒక నాణ్యత కలిగిన విద్య, నాణ్యత కల ఆరోగ్యము, ఒక మంచి పోషక విలువలున్న ఆహారము, న్యూట్రిషనల్ సెక్యూరిటీ, వాళ్ళకు నైపుణ్యము, స్కిల్, ఎంప్లాయబిలిటీ, వాళ్ళలో ఒక ఎంటర్ప్రైజ్, వాళ్లకు కనీసమైన అసెట్స్, ప్రతి కుటుంబానికి ఒక కనీసమైన జీవన ప్రమాణాలు కలిగిన ఆస్తులు, ఇవి కదా మనం కల్పించాలి. అందువల్ల మన యువతీ యువకులకు విద్య, వైద్యము, నైపుణ్యము, ఉపాధి, ఈ 4 కల్పిస్తే జనాభా సమస్య కాదు, జనాభా అవకాశం అవుతుంది. ఇవాళ అందుకే పాపులేషన్ ఈజ్ నాట్ ఏ లయబిలిటీ, ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఇవాళ ప్రపంచంలో ఉన్న అనేక దేశాల్లో భారతీయులు పోయి పనిచేస్తున్నారంటే మన టాలెంట్. అందువల్ల గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఒక యూత్ డెమోగ్రఫీ డివిడెండ్ అంటారు, అంటే యువతకు విద్య, వైద్యము, పౌష్టికాహారము, నైపుణ్యం, వీటిని ఇవ్వండి. ఇక రెండవది అసలు ఈ దేశ అనుభవాలు ఏం చెప్తున్నాయి? కేరళలో మీకు మహిళా అక్షరాస్యత వల్ల సాధించినటువంటి జనాభా నియంత్రణ, అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటారు, సంతాన సాఫల్య రేట్, అమెరికాతో చైనా కన్నా బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. చైనాలో బలవంతంగా చేసిన పనిని కేరళలో మహిళల విద్యను పెంచడం ద్వారా చేయగలిగారు. అందువల్ల డెవలప్మెంట్ ఇస్ ద బెస్ట్ కాంట్రసెప్టివ్ అంటారు. ఎక్కడ నీకు జనాభా ఎక్కువగా నియంత్రణ పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది, ఎక్కడ పేదరికం ఉందో అక్కడ ఎక్కువగా ఉంది. ఒక కేవలం ముస్లింల్లోనే ఎక్కువగా ఉందని ఒక ప్రచారం, ఎస్సీ ఎస్టీలో కూడా ఎక్కువగా, ఎస్సీలో కూడా ఎక్కువగా ఉంది. ఎందుకు ఎక్కువగా ఉంది? బికాస్ ఆఫ్ ది థింగ్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు 1971 నుంచి 2011 మధ్య కాలంలో సౌత్ ఇండియాలో జనాభా 85% పెరిగింది, అదే మీకు ఉత్తర భారతదేశంలో 144% పెరిగింది. ఎందుకు పెరిగింది? ఉత్తర భారతదేశంలో పెరగటానికి కారణం ఏంటి? అక్కడ పేదరికం ఎక్కువగా ఉండడమే. అందువల్ల పేదరికాన్ని నిర్మూలించగలిగి స్త్రీ విద్యను, మహిళా ఫిమేల్ ఎడ్యుకేషన్ పెంచగలిగితే, లైఫ్ ఎక్స్పెక్టెన్సీని, న్యూట్రిషన్ను పెంచగలిగితే, శిశు మరణాలను తగ్గించగలిగితే, బాల్య మరణాలను తగ్గించగలిగితే జనాభా ఆటోమేటిక్గా నియంత్రించబడుతుంది. దీంతో పాటు ఏదైనా మౌఢ్యం ఉంటే దాన్ని మనం వ్యతిరేకించాల్సిందే.
అది ఏ మతం అవడమైనా నీకు జనాభాను పెంచేస్తుంది. అది ముస్లిం మతం అవడమైనా హిందూ మతం అవడమైనా. సాక్షి మహారాజులు కూడా పిల్లలు కనండి అని ఎందుకు పిలిపిస్తున్నాడు? ఆయన ముస్లిం కాదు కదా. అందువల్ల ఏ మతమౌఢ్యమైనా కుటుంబ నియంత్రణ, ఈవెన్ కాథలిక్స్ కూడా మీకు వెస్టర్న్ లో అబార్షన్లు వ్యతిరేకించారు. అది క్రిస్టియన్ ఫండమెంటలిజం. అందువల్ల అన్ని రకాల ఫండమెంటలిజాన్ని ప్రతిఘటించడం వల్ల జనాభా అవుతుంది. అందువల్ల మీరు జనాభా ఇవాళ కారణం పేదరికమైనప్పుడు పేదల్ని జనాభా ఉందని మనం పనిష్ చేయకూడదు. ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతుంది, మీరు ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలు ఉంటే మిమ్మల్ని పోటీ చేయం, ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలుంటే మీకు రేషన్ కట్ చేస్తాం, ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలుంటే మీకు కనీస హక్కులు లేకుండా చేస్తాం. ఇది కాదు పరిష్కారం. పరిష్కారం ఏంటంటే, ఇప్పుడు కేరళ మోడల్ ఇదే మోడల్ కదా, చైనా వెనకన్నా ఉంది. ఇక భారతదేశంలో మరో ప్రమాదం కూడా ఏంటంటే, బలవంతపు జనాభా నియంత్రణ ఉన్న సమయంలో స్త్రీల జనాభా తగ్గిపోయింది. అంటే అర్థం ఏంటి, సెక్స్ స్పెసిఫిక్ అబార్షన్లు జరుగుతున్నాయి. అంటే బిడ్డ పుడతారనుకుంటే ఇప్పుడు నాకు ఇద్దరే పిల్లలు ఉండాలని కండిషన్ అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కనీసం ఒక బిడ్డ పుట్టినా భరించగలుగుతున్నారు. రేపు నాకు ఇద్దరు కొడుకులే కావాలని చెప్పి ఆడ శిశువు పుట్టుకతోనే చంపేస్తున్నారు. ఈ దేశంలో మీరు ఎక్కడన్నా చూడండి, లాండ్సెట్ లాంటి మెడికల్ జర్నల్స్ జరిపిన పరిశోధనలో కూడా తేలింది, ఎక్కడైతే బలవంతపు కుటుంబ నియంత్రణ అమలు చేశారో అక్కడల్లా స్త్రీల జనాభా తగ్గిపోయింది. అందువల్ల దీన్ని అంగీకరించుదామా? అందువల్ల జనాభా విధానం ఏ రకంగా ఉంటుందో చూసి మనం వ్యాఖ్యానించాలి. అందువల్ల జనాభాను కూడా రాజకీయం చేయకండి, జనాభాను కూడా మతపరమైన అంశంగా మార్చకండి. జనాభాను ఒక అభివృద్ధి అంశంగా చూసి జనాభాను ఎలా మనం ఆపర్చునిటీగా మార్చుకోవాలి అనే అంశంపై ఫోకస్ చేద్దాం.